హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇదే ఆఫ్ఘనిస్తాన్. అతి త్వరలో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచబోతోంది ఈ దేశం. ఏళ్ల తరబడి పేదరికం, ఆకలి, యుద్ధాలతో అల్లాడిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ కాలువను నిర్మిస్తోంది. ఈ కాలువ ఆఫ్ఘనిస్తాన్ రూపురేఖల్ని, భవిష్యత్తుని మార్చబోతోంది. 250 కిలోమీటర్ల పొడవు, 500 అడుగుల వెడల్పు ఉన్న ఈ కాలువ పేరు కోష్ తేపా కెనాల్. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కెనాల్ను నిర్మించడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇతర దేశాల నుంచి ఇంజనీర్లను కానీ, ఆర్థిక సాయాన్ని కానీ, పరికరాలను కానీ తీసుకోలేదు. అయితే ఈ కాలువ సుమారు 100 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపింది. అయితే ఆఫ్ఘనిస్తాన్కు ఇంత పొడవైన కాలువను నిర్మించాల్సిన అవసరమేంటి? ఈ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ను ఆర్థికంగా బలోపేతం చేసే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు ఎందుకు చెబుతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క భౌగోళిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ దేశం ముఖ్యంగా ఒక పీఠభూమి. ఇక్కడి భూభాగం సముద్రంతో సంబంధం లేకుండా చుట్టూ ఇతర దేశాలతో లాక్ అయిపోయి కనిపిస్తుంది. తూర్పు వైపు పాకిస్తాన్, మరోవైపు ఇరాన్, ఉత్తరం వైపు తుర్కెన్మిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ దేశాలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ వైపు ఒక చిన్న ప్రాంతం చైనాతో భూభాగాన్ని షేర్ చేసుకుని కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కింద 80% వాటర్ సప్లై హిందూ కుష్ మంచు పర్వతాల నుంచి లభిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న 4 నదుల నీరే ఇక్కడి ప్రజలకు జీవనాధారం. ఈ నదుల్లో 40% వాటర్ సప్లై హెల్మాండ్ నది నుంచి అందుతుంది. ఈ నది హిందూ కుష్ నుంచి మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ను దాటుకుంటూ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. ఈ నదులు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల మధ్య పొలిటికల్ టెన్షన్ని కూడా క్రియేట్ చేశాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కమల్ ఖాన్ డ్యామ్ని నిర్మించాలనుకుంది. ఈ డ్యామ్ని నిర్మిస్తే గనక ఇరాన్ బార్డర్లో ఉన్న ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని అభిప్రాయపడుతోంది. ఇక మరోవైపు అమూ దరియా వస్తోంది. దీనిని ఆంగ్లంలో ఆక్సన్ నది అని కూడా అంటారు. ఇది సెంట్రల్ ఆసియాలోనే పొడవైన నది. ఇది నార్త్ పాకిస్తాన్, సెంట్రల్ ఆసియాకు మధ్యలో ఉన్న పామీర్ మౌంటే నుంచి మొదలై ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ బార్డర్ నుంచి తుర్కెన్మిస్తాన్ దేశంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్ను దాటుకుని అరల్ సముద్రంలో కలిసిపోతుంది. ఈ నది నీటితో ఇక్కడ ఆర్టిఫిషియల్ కెనాల్ని నిర్మిస్తున్నారు. ఇంతేకాకుండా మిగిలిన వాటర్ సప్లై కాబూల్, హరిరూద్, పంజ్ నది నుండి వస్తుంది. 70% విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం పర్వతాలతో కప్పబడి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దుల వెంట అంటే కాందహార్ దిగువ ప్రాంతం మొత్తం ఎడారిగా కనిపిస్తుంది. ఇక ఇక్కడి మనుషుల విషయానికి వస్తే వీరికి రకరకాల ఆచారాలున్నాయి. మొత్తం జనాభాలో 40% పష్తూన్స్, 27% తాజిక్, 9% హజారా, 9% ఉజ్బెక్ చెందినవారు ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళంతా తుర్కమనీలు, బలోచ్కి చెందిన వాళ్ళు ఉంటారు. చారిత్రాత్మకంగా చూసుకుంటే గనక ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ సౌత్ ఆసియాకు ఎంతో ముఖ్యమైన దేశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొఘల్, తదారి, సూరి, డాలి, ఖిల్జీలు ఈ ఉపఖండానికి వచ్చారు. తిరిగి ఆఫ్ఘనిస్తాన్ వాటర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నిర్మిస్తున్న కెనాల్ కేవలం అక్కడి ప్రజలకు నీటి సరఫరా కోసం మాత్రమే కాదు, పంటల సాగు కోసం కూడా. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో ఏళ్ల తరబడి నీటి కొరత ఉంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత ఈ సమస్య ఇంకా ఎక్కువైపోయింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర భాగంలో నీటి చుక్క కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. ఈ సమస్య నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆక్సిస్ రివర్ నుంచి ఒక ఆర్టిఫిషియల్ రివర్ను నిర్మించి 285 కిలోమీటర్ల పొడవున్న ఈ నార్త్ రీజియన్ మొత్తానికి నీటి సరఫరాను చేయబోతోంది. ఈ కెనాల్ వాటర్ సప్లైతో సుమారు 5.5 లక్షల ఎకరాల ఎడారి పచ్చని పంట పొలాలుగా మారబోతోంది. వాటర్ సప్లై రావటం మొదలయ్యాక గోధుమలు, ఇతర ధాన్యాన్ని పండించే అవకాశముంది. వాస్తవానికి 2028 నాటికి ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ పండించే గోధుమల్లో 50% ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మార్చి 2022 ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ని 2028 నాటికి పూర్తి చేయాలని ఆలోచిస్తోంది అక్కడి ప్రభుత్వం. పాశ్చాత్య ఇంజనీర్లు, నిపుణులను కూడా ఆశ్చర్యపరిచేంత అద్భుతమైన ప్రణాళికతో ఈ ప్రాజెక్ట్ని జెట్ స్పీడ్తో పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది ఇక్కడి గవర్నమెంట్. ఈ ప్రాజెక్ట్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం 2022 మార్చిలో ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ 3 దశల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసింది.
ప్రభుత్వం మొదటి దశలోనూ రెండో దశలోనూ నది కోసం 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో తవ్వకం పనులను పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 200 మంది లోకల్ కాంట్రాక్టర్లను నియమించింది. సుమారు 7,000 హాల్ ట్రక్కులు మరియు ఎక్స్కవేటర్లను ఉపయోగిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ట్రక్కులు, ఎక్స్కవేటర్లు వరుసగా మట్టిని తవ్వి ట్రక్కులో వేసుకుని రెడీ ఉంటే సూపర్వైజర్ ఇంజనీర్ ఓకే అని ఆదేశాలిచ్చాక ఈ మట్టిని తీసుకెళ్లి కాల్వ ఒడ్డున పడేస్తారు. ఇలా చేయటం వలన కెనాల్కు ప్రత్యేకమైన బౌండరీని కట్టాల్సిన పని ఉండదు. నేచురల్ బౌండరీ అనేది ఈ మట్టితో పూర్తయిపోతుంది. అలాగే దీనికోసం ఎలాంటి అదనపు ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ కాలువకు కాంక్రీట్ స్లాబ్లతో అటు ఇటు బోర్డర్స్ కట్టకపోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. రెండు వైపులా ఉన్న భూమిలో నీటిపారుదల చేసుకుని పంటలను కూడా పండించుకోవచ్చు. ఆల్రెడీ ఆఫ్ఘన్ ప్రభుత్వం కూరగాయలు పండించడం మొదలుపెట్టేసింది. ఈ తవ్వకం పనులు పూర్తయిన తర్వాత నీటి పంపుల ద్వారా దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోని అన్ని పొలాలకు నీరు అందే ఏర్పాట్లను కూడా చేస్తోంది. ఇక మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గొట్టపు బావులు, మోటార్లు పనిచేయటానికి విద్యుత్తు అవసరం. అందుకని సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసింది. ఎక్స్పర్ట్ జూనియర్ అసిస్టెంట్స్ లేకపోవటం వలన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కాదని, ఇంజనీర్లకు జీతాలు సరిగా ఇవ్వటం లేదంటూ మీడియాలో ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. కానీ అవేమీ పెద్దగా పనిచేయలేదు. ఈ ప్రాజెక్ట్ రావడంతో అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు దొరికాయి. ఇక ఈ విషయం గురించి లోతుగా పరిశోధన చేస్తే గనక కాంట్రాక్టర్కు సకాలంలో డబ్బులు అందకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత స్పీడ్గా ముందుకు సాగేది కాదు అనే విషయం అర్థమవుతోంది. ఇవి కాకుండా జిజ్జాన్, బాలాన్, ఫారియా ప్రావిన్సుల్లో ఉన్నవారంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వారి ప్రాంతానికి నీరు కూడా అందబోతోంది. దాంతో వ్యవసాయం చేసుకుని ఆహారాన్ని పండించుకుని డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఒకే ఒక సమస్య ఎదురయ్యింది. అది తుర్క్మెనిస్తాన్, పాకిస్తాన్ ఈ నదినీటి మీద దావా వేశాయి. ఈ నదినీటి సరఫరాను 50% తగ్గిస్తే ఎలా అని ఈ రెండు దేశాలు ఈ ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. తుర్క్మెనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘాన్ ప్రభుత్వాల మధ్యలో ఇప్పుడు ఈ చర్చలు జరుగుతున్నాయి. తాలిబాన్లు ఈ రెండు దేశాలను ఒప్పించడానికి ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే 1992 చెందిన ఆల్మాటీ ఒప్పందం ప్రకారం ఆము దర్యాపై ఆఫ్ఘనిస్తాన్కు కూడా హక్కు ఉందని చెబుతోంది. తుర్క్మెనిస్తాన్ ఈ నది మీద కరకుమ్ కెనాల్ను తన స్వంత ప్రయోజనం కోసం నిర్మించుకుంటున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు నిర్మించుకోకూడదు అని ప్రశ్నిస్తోంది. కరకుమ్ కాలువ ప్రపంచంలోనే అతిపెద్ద కాలువ. 1988 ఆక్సన్ నది నుండి నీటిని తీసుకుని కరకుమ్ ఎడారిలో నీటిపారుదలను అందించేందుకు తుర్క్మెనిస్తాన్ ఈ కెనాల్ను నిర్మించుకుంది. తుర్క్మెనిస్తాన్ ఈ నీటితో ఎడారిని పొలాలుగా మార్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాంటిదే చేయాలనుకుంటోంది. ఇప్పుడు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ చాలా అవసరం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి దాదాపు 80% విద్యుత్ సరఫరా ఈ రెండు దేశాల నుండి వస్తుంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎగుమతుల్లో భారీ భాగం ఈ రెండు దేశాల గుండా జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా దేశాలకు వెళ్తుంది. ఈ మూడు దేశాలు ఈ కాలువ గురించే చర్చించుకుంటున్నాయి. ఈ సమస్య ఏ విధంగా సెటిల్ అయినా కానీ ఆర్థికంగా ఈ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్కు భారీ ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. ఆహార ధాన్యాల కోసం ఆఫ్ఘనిస్తాన్ ఏ ఇతర దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రాబోయే కొన్నేళ్లలో ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి చావులు కూడా ఉండవు. ఆహార ధాన్యాలు పండించడంలో ఆఫ్ఘనిస్తాన్ స్వయం సమృద్ధి దేశంగా ఎదుగుతుంది. గత 40 ఏళ్లుగా యుద్ధాలతో నలిగిపోతున్న దేశానికి ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.